నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగలక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం జూన్ 10, 2022 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా ఏకాదశి ఉదయం సాయంత్రం పూజా సమయాలు చూద్దామండి. మరియు ఈరోజు మంచిదేనా అనేది కూడా చూద్దాము. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఏకాదశి. ఏకాదశి తిథి జూన్ 10 శుక్రవారం తెల్లవారితే 2:31 నుండి జూన్ 10 శుక్రవారం రాత్రి 1:25 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం పూర్తిగా ఏకాదశి తిథి ఉంటుంది. తదుపరి ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్త. చిత్త నక్షత్రం జూన్ 10 శుక్రవారం రాత్రి 11:58 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం వారియాన రాత్రి 11:35 వరకు. తదుపరి పరీగ కరణం గర ఉదయం 7:27 వరకు. తదుపరి వణిజ సాయంత్రం 6:43 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 8:10 ఉదయం 9:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 మధ్యాహ్నం 12:00 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం ఉదయం 10:30 మధ్యాహ్నం 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:49 సాయంత్రం 5:33 వరకు యమగండం అనేది ఉంది. గులిక కాలం ఉదయం 7:07 ఉదయం 8:51 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 9:26 రాత్రి 10:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు చూద్దాము. ఈరోజు గాయత్రి జయంతి మరియు నిర్జల ఏకాదశి. మరి ఏకాదశి ఉదయం పూజా సమయాలు చూద్దాము. ఉదయం పూజా సమయం ఉదయం 5:29 ఉదయం 8:09 వరకు. తిరిగి ఉదయం 9:46 ఉదయం 10:29 వరకు ఉదయం పూజా సమయం. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:30 రాత్రి 7:30 వరకు ఏకాదశి సాయంత్రం పూజా సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలకి మరియు పుట్టు వెంట్రుకలు తీయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు నామకరణం చేయటానికి మరియు అన్నప్రాసన చేయటానికి, అదేవిధంగా చెవులు కుట్టించడానికి, విద్యాభ్యాసం చేయటానికి మరియు ఉపనయనం చేయటానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.